పండగ వేళ బంగారం ధరలు దిగొస్తుండడం మహిళలకు భారీ ఊరటనే చెప్పాలి వరుసగా రెండో రోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేట్లు దిగిరావడం సానుకూలంగా కనిపిస్తోంది మరి అక్టోబర్ ఒకటిన దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి కొద్ది రోజులుగా రికార్డ్ గరిష్టాల వద్ద ట్రేడ్ అయిన బంగారం రేట్లు క్రమంగా దిగొస్తున్నాయి ఇవాళ స్పాట్ గోల్డ్ రేట్ అవున్స్కు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు డాలర్ల వద్ద ఉంది ఇక స్పాట్ సిల్వర్ రేటు అవున్స్కు ముప్పై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది డాలర్లు పలుకుతుంది మరోవైపు భారత కరెన్సీ రూపాయి మరింత పడిపోయింది ఇవాళ గ్లోబల్ మార్కెట్లో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఏడు వద్ద ట్రేడ్ అవుతుంది హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా దిగొచ్చాయి ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులంపై నూట యాభై మేర తగ్గి డెబ్బై వేల ఎనిమిది వందల పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు పది గ్రాములకు నూట అరవై తగ్గింది దీంతో తులం డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై వద్దకు దిగొచ్చింది ఢిల్లీ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల గోల్డ్ నూట యాభై తగ్గి తులానికి డెబ్భై వేల తొమ్మిది వందల యాభై పలుకుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి నూట అరవై తగ్గి డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై వద్ద ట్రేడ్ అవుతుంది బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తుండగా వెండి రేట్లు ఇవాళ స్థిరంగా ఉన్నాయి క్రితం రోజు కిలో వెండి వెయ్యి తగ్గిన సంగతి తెలిసిందే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ఒక లక్ష ఒక వెయ్యి వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతుంది ఇక ఢిల్లీలో కిలో వెండి ఇవాళ తొంభై ఐదు వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది